బంధువులతో స్నేహితులతో ప్రాణ సంకటమైంది రేణుకకు. ప్రతివారూ శారదని గురించి ఆరా తీసేవారే. అతను వ్యాపారరీత్యా దూరదేశంలో ఉన్నాడు, అందుకే ఆమె ఇక్కడుంది అంటే ఎవరూ నమ్మరు. మేము మరో రకంగా విన్నాంలే, అందుకే అడుగుతున్నాం అంటారు. ఏం జవాబు చెప్పాలి? గది విడిచి బయటకు రావడమే మానేసింది రేణుక. ఇద్దరి పిల్లల భవిష్యత్తులు తనపై వేసుకుంది. వసుధ అటు వెంకట్ ఇరువురు ఒకే ఆట వస్తువు కోసం పోట్లాడడము, ఏడవడము, మళ్లీ నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటారు. వారిని అలా చూస్తుంటే బాల్యమంత అందమైన దశ మరొకటి లేదేమో అనిపించేది. ఎందుకమ్మా రేణు, నేను వెంకట్ను ముస్తాబు చేస్తాను, నువ్వు కూర్చో, మధురాక్షి వారించేది. నాకేం తోస్తుంది పిన్ని, పిల్లలతో కాస్త అన్నీ మర్చిపోగలను. మరుపు అంత సులభసాధ్యమైతే లేందేముంది? అన్నీ మరిచినట్టు తిరిగినా ఆమె హృదయం ఎప్పుడూ ఏదో వెతుక్కునేది. సారథి వస్తాడన్న ఆశ ఆమెను అనుక్షణము వెంటాడేది. పెరటివైపు వెళ్ళింది. నీదో నిండు మనసు మధురాక్షమ్మ, ఏం చెప్పవు. అయినా మాకు తెలీదా, భర్త వదిలిపోతే శ్రీనివాసరావు గారు వెళ్ళి తీసుకొచ్చారట కదా. పక్కింటామె గొంతు. చెప్పుకుంటే లాభం, అటు ఆయన బాధపడతారు, ఇటు ఈవిడ చింతచెచ్చిన పులుపు చావలేదు. చెయ్యి లేవకపోయినా దర్పం వదలదు, ఏం చెయ్యాలి? ఇంకేం చేస్తావమ్మా, అటు ఆవిడ మంచాన పడితే చేస్తున్నావు, ఇటు కూతుర్ని భరిస్తున్నావు. ఏ మాటకు ఆ మాట అనుకోవాలమ్మా. మీ అక్కయ్య చేసిన పనులే ఆ పిల్లను వెంటాడుతున్నాయి. దానము ధర్మము అన్నారు, అయ్యోరామా, అంతా తన కూతురికే కావాలనేది. దేవుళ్ళేడు అందరినీ అవమానించేది. ఊరుకోండి, వింటే గొడవ. మీరు పంచదార కావాలన్నారుగా, తీసుకోండి. పంచదార ఇచ్చింది. ఏమోనమ్మా, చిన్నదానివైనా ఇరుగు పొరుగుల కష్టసుఖాలు అర్థం చేసుకుంటావు అని ఆమె వెళ్ళిపోయింది. పని గడుపుకోవడానికి ఎన్నో మాటలంటారు. నిట్టూర్చి తల్లి గదిలోకి వెళ్ళింది. రెండు రోజుల నుండి మరీ ఆయాసంగా ఉంది రాధమ్మకు, మూలుగుతోంది. ఏమ్మా, వైద్యుడిచ్చిన నూనె రాయినా? నెమ్మదిగా తల్లికి నూనె రాయసాగింది. నీ ముఖం అలా ఉందేమిటమ్మా, ఏడ్చావు కదూ. లేదమ్మా అన్నట్టు మరిచిపోయాను, ప్రకృతి వైద్యం చేయించుకుందామమ్మా. అది అయిందే తల్లి, నిమ్మరసం తాగి ఉండమంటారు, గేదెలు తిన్నట్టు పచ్చి వస్తువులు తినమంటారు, పిచ్చి స్నానాలు అవి చాలు తల్లి అంది ఆయాసపడుతూ. రేణుక, కాస్త వెంకట్ను చూస్తుండమ్మా, బజారుకి వెళతాను. సాయంత్రం మునసబ్బు గారింట్లో పేరంటాం, పిల్లాడికివ్వడానికి ఏదైనా కొంతేవాలి. మధురాక్షి తొంగిచూస్తూ చెప్పింది. అంగీకారంగా తలవుపింది. మధురాక్షి వెళ్ళిపోయింది. దీని పిల్లాడికి నువ్వు దాసీదనివా, వేదవ తిరిగుళ్ళది అనేవాళ్లేక పూర్తిగా తల మీద కూర్చుంది. అదంతా మీ నాన్నగారు తప్పు. రాధమ్మ కై మంది. ఊరుకో అమ్మా, వెంకట పరాయవాడా, తమ్ముడు, వాణ్ణి చూడడం నాకేం బాధలేదు. పైగా ఒకే ఇంట్లో ఉంటూ అలా అంటీ అంటున్నట్టు ఎలా ఉంటాను చెప్పు. ఏమోనే, అన్నీ నాకే చెప్తావు. యువరాణ్ణి పెంచినట్లు పెంచుకున్నాను, నా కళ్ళ ముందే నువ్వు అన్యులకు చాకరీ చేస్తే ఎలా చూడనే. అన్యులెవరమ్మా, అనువుగాని చోట అది కులమనరాదన్న సంగతి మర్చిపోయావా? పోనిద్దు, మునసబ్బు గారింట్లో ఏం పేరంటాం? తల్లిని మురిపించాలని ప్రశ్నించింది. వాళ్ల రెండో అబ్బాయికి పోయిన ఏడాది కూతురు పుట్టింది, పుట్టినరోజు. వాళ్లకు మీ పిన్నికి భలే దోస్తిలే. రాధమ్మ తర్వాత చెప్పిన మాటలు వినిపించలేదు. ఆమెకొకసారి తన కూతురి పుట్టినరోజు గుర్తుకొచ్చింది. పేరంటాళ్ళను పిలిచి నాలుగక్షింతలు వేయించాలనుండేది, కాని సారథి ఇంట్లో లేందే ఎలా చేస్తుంది? అతను సాయంత్రానికి తిరిగి రాడా అనుకుని పాయసం చేసి ఎదురుచూస్తూ కూర్చుంది. రెండో రోజు వరకు రాలేదు. పాయసం నోటపెట్ట బుద్ధి కాలేదు. అసలే కరువు రోజుల్లో తిండి పదార్థాలు పాడు చేశావంటూ సీతమ్మ విసుక్కుంది. ఇక రెండో సంవత్సరం, తేదీ కూడా జ్ఞాపకం లేనట్టే గడిచిపోయింది. పాపం అత్తయ్య ఎలా ఉందో, కూతురికి అభిమానం ఉన్నా అందరికీ ఎందుకుంటుంది? నిట్టూర్చింది రేణుక. అమ్మా, వెంకట పడిండు, దెబ్బతాకింది. వసుధ మాట వినగానే ఆమె గుండెల్లో రాయి పడింది. మధురాక్షికి ఏం జవాబు చెప్తుంది? పొరుగున పోయి వాణ్ణెత్తుకుంది. ముందు పెదవి తెగింది, నోట రక్తం. వెంటనే అదంతా కడిగి పంచదార అద్దింది. ఏడ్చి అలసి నిద్రపోయాడు. మధురాక్షి కొడుకు స్థితి చూసి ముఖం అదో మాదిరిగా పెట్టింది. అందుకే నీకు ప్రత్యేకంగా చెప్పి వెళ్ళానమ్మా. మీ వెనకాలే బయటకు పాకాడు, నేనొచ్చేసరికి పడ్డాడు. మరేమనక కొడుకుని ఎత్తుకుని వెళ్ళిపోయింది. సాయంత్రం పేరంటానికి తీసుకువెళ్ళింది. రేణుకకు బాధ కలిగినా ఊరుకుంది. మరో వారం రోజుల్లో వెంకట పుట్టినరోజు వచ్చింది. మధురాక్షి హడావిడి అంతా ఇంత కాదు. రేపనగానే బంధువులు దిగారు, అందరినీ ప్రేమగా ఆహ్వానించింది. ఏమన్నా నువ్వు ఊరుకో అంటావు, దాని పొగరు చూడు. ఎంతమందిని పిలుస్తున్నానని ఒక మాట అందా చూడు, ఇంట్లో పెద్దదాన్ని చెబితేయం. రాధమ్మ బాధపడింది. కాలం కలిసి రానప్పుడు ఊరుకోవడమే మంచిదమ్మా, నీ దగ్గరేమైనా డబ్బుందమ్మా. ఎంత కావాలి, అసలెందుకే? వెంకట్కు ఏమైనా కొందామని. రేణుక మాట పూర్తి కాక మునిపే మధురాక్షి వచ్చింది అక్కడికి. మాది మాకు బహుమతి ఇవ్వాలని ఏం లేదు, అంత ఇష్టమైతే అల్లుడొచ్చాక ఇద్దుగాని,
కాస్త వెనక మిఠాయిలు చేసే దగ్గర కూర్చో, నెయ్యి మండిపోతోంది, తీసినా తీయచ్చు, నేను వచ్చిన వారికి ఏం కావాలో చూస్తాను అని వెళ్ళిపోయింది. ముచ్చటగా పిలిపించుకున్న బంధువులన్నీ చూస్తారు, నువ్వు ఇలా రా అమ్మాయి. అమ్మా, అసలే అదృష్టం అవతలికి నెడితే చావలేక బ్రతుకుతున్నవారం. కోపాలు పంతాలు దేనికమ్మా, ఈ రెండు రోజులు దయచేసి నువ్వు ఊరుకో తల్లికి చెప్పి పెరట్లోకి వెళ్ళింది. 2 గంటల తర్వాత కట్టిన లడ్డూలు ఇంట్లో పెట్టిరమ్మని వంటవాడంటే లేచింది రేణుక. వంటింట్లో నుండి సన్నగా మాటలు నవ్వులు వినిపించాయి. ఒకరు మధురాక్షి, మరొకరు శ్రీనివాసరావు తమ్ముడి భార్య. వీడిలా పిల్లగా ఉన్నాడు, ఆ రేణుక పిల్ల దుక్కలా ఉంది, దానికేం పెడతారో. పుట్టుక తీరక్కయ్యా, మా వెంకట్కు ఎన్నో విటమిన్ ట్యాబ్లెట్లు వాడాం, ఆ పిల్లకే ఉంది. ఈ ఇంటికి వచ్చిన దగ్గరుండి శుభ్రమైన తిండి తింటోంది. వారున్న ఇల్లుని గురించి మీ బావగారు చెప్తారు, తలచుకుంటే భయం వేస్తుందట. ఏం తినంది, అంతలా ఎలా బోలుస్తుంది, కాస్త జాగ్రత్త, తల్లి అలవాట్లే కూతురుకొచ్చాయేమో. రాధక్క అమాయకురాలా, అందరమూ సెలవులని అత్తయ్య దగ్గరకు వెళితే నాకొక్కటే పిల్ల అంటూ అన్నీ దానికే పెట్టేది దొంగతనంగా దొరతనంగా. మా 4 పిల్లలు చెడిపోయారా, తన ఒక్క బిడ్డకేం గతిపట్టిందో చూడు. మనం ఎందుకనుకోవాలి, భగవంతుడు లేడు, అన్నీ చూసుకుంటాడు. మధురాక్షి గొంతు. రేణుక కళ్ళు తిరిగిపోయాయి. ఎలాగో లడ్డూల బుట్ట మధురాక్షికి అందజేసింది. భారంగా వచ్చి వంటపని దగ్గర కూర్చుంది. ఆమెను ఆలోచనలు బాల్యస్మృతులు దహించివేయసాగాయి. మనుషులెంత చిత్రమైన ప్రవృత్తి గలవారు, బాధపడేవారికే ఓ బాకు గొచ్చాలను చూస్తారు. తల్లితో ఏం లావాదేవీలున్నాయో గాని తనకై తాను ఎవరిని అవమానించలేదు. తనపై ఎందుకింత కక్ష, అన్నింటికీ దూరమై ఆరుతుల్లా పడున్న తన కూతురంటే అంత కళ్ళమంట దేనికో. భగవాన్, నువ్వే కాపాడు నా తల్లిని, నా ఆశాకిరణాన్ని అని కనిపించని భగవంతుడికి మొరపెట్టుకుంది. సాయంత్రం వరకు అక్కడే కూర్చుంది రేణుక. అదేంటమ్మా, కాస్త చూస్తుండమంటే అలా కూర్చున్నావే, కాఫీ పలహారాలు చేయవా, బంధువులంతా ఏమనుకుంటారు, పనిలో ఉన్నావు, వీలుగా ఎప్పుడో వచ్చి చేస్తావని అనుకున్నాను. నాకు ఆకలిగా లేదు పిన్ని, ఉంటే చైనా, మీరు బంధువులను చూసుకోండి. నేను అలాగే సరిపెట్టుకుంటే మీ అమ్మ అవతల రామాయణం చదువుతోంది, అసలు వాడు పుట్టినరోజు చేయడమే ఆమెకి ఇష్టం లేదు. ఛా, అలా ఎందుకంటుంది, అసలు అమ్మగుణం తెలీదా, ఏదో గుణుకుంటుంది, రేణుక చెప్పింది. ఈ వయసులో ఆయనకు బాధే, ఏ మనుషులో, తాము సుఖపడలేరు, ఇతరులు సుఖపడుతుంటే చూసి ఓర్వలేరు, సణుక్కుంటూ వెళ్ళిపోయింది మధురాక్షి. రేణుక రాత్రంతా నెమ్మదిగా తల్లికి నచ్చచెప్పింది. 2వ రోజు భేదవారి పిళ్లంత ఖర్చుతో జన్మదినోత్సవం ముగిసింది. రేణుక సంతోషంగా ప్రతి పనిలో పాల్గొంది. తమ్ముని స్వయంగా ముస్తాబ్ చేసి ముద్దు పెట్టుకుంది. అమ్మా, నాకు లేవే ఫ్రాకు వసుద మారం చేసింది, కొత్త ఫ్రాకేసి ఆమెను ముస్తాబ్ చేసింది. వెంకట్ను కుర్చీలో కూర్చోబెట్టి హారతిస్తుంటే తను కూర్చుంటానని గోల పెట్టింది. నీకిప్పుడు కాదమ్మా, నీ పుట్టినరోజు నాడు కూర్చుందు గాని, రేణుక చెప్పింది. నాకిప్పుడే పుట్టినరోజు కావాలా, వసుద మాటలకు అందరూ నవ్వారు. రేణు, పసిది, దానికేం తెలుసు, మరో కుర్చీ వేసి వసును కూర్చోబెట్టు, శ్రీనివాసరావు చెప్పాడు. అలాగే కూర్చోబెట్టాక వెంకట వంక గర్వంగా చూసిందా పిల్ల. రేణుకను పాట పాడమన్నారు. ఏం పాడగలదు, హృదయవేణ మోగపోయింది. పిన్ని అన్యదా భావిస్తుందని పాడింది. ఉత్సాహం ఉరకలేసే రాగం గంభీరంగా మారింది. అందరూ బహుమతులివ్వడానికి సిద్ధమయ్యారు. రేణుకకు తెలుసు వసుధ ఎంత గొడవ చేస్తుందో. త్వరగా వెళ్ళి కూతుర్ని తీసుకుంది. వసు, అమ్మమ్మకు నమస్కారం చేయవు అని లోపలికి తెచ్చింది. కిటికీ దగ్గర కూర్చుని బయట జరిగే తతంగం చూస్తోంది. కూతురికి వెంకట కనబడకుండా చేసింది. ఓరలింతనం కాకుంటే అలా లేచి తురుమందేమిటి రేణుక, కాలం అంతా తమకే ఉంటే సంతోషిస్తారు, దూరబంధు అంటోంది. ఊరుకో, సంగతి సందర్భం ఏం తెలియవు, ఆ పిల్లది తనకు బహుమతులు కావాలని గొడవ చేస్తుందని వెళ్ళిపోయింది. కౌశల్య కసురుకుంది. రేణుక వారి సంభాషణ విని నిర్వీణురాలైంది. ఎందుకు తనంటే వారికి ఇంత కక్ష, ఆ అమాయకురాలికి తెలీదు. మనుషులు గౌరవించేది వ్యక్తిని కాదు, ఆ వ్యక్తికున్న పరపతిని చూసి. ఒకప్పుడు రేణుకను చూసి ఆహో ఓహో అన్నారంటే అన్రా, లక్షాధికారిణి, మొగుటంలేని మహారాణి, రాధమ్మ కూతురు రేణుక, సంగీత సరస్వతి, ఇప్పుడు ఇతరుల క్షమాభిక్షపై ఆధారపడి జీవించే పడతి, చులకనగానే చూస్తారు. వీలు దొరికితే కావలసినంత అవమానం చేస్తారు, లోక సహజం. ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటోలు తీశాడు. ఘనంగా ముగిసింది. రాత్రి పడుకుందామని మంచం చేరిన రేణుక మనసు అశాంతిగా అల్లాడసాగింది. 4 చోట కూర్చుంటే కాసేపు అన్నీ మరిచిపోవచ్చునని మేడ కింద హాల్లోకి వెళ్లబోయింది. సన్నగా వినిపించే మాటలు ఆమెనక్కడే ఆపాయి. ఏమోనే, నిది మెత్తని హృదయం, నెంగినెంగుండేవారే ఎన్నైనా చేస్తారు, పిల్లాన్ని మాత్రం అమ్మాయికివ్వకో, ఒక స్త్రీ సలహా ఇస్తోంది. ఏం మెత్తందో, మనిషి మనసు కాదు, రాత చూడాలి. ఈ అమ్మాయి వెళ్లేనాటికి అత్తగారికి ఏమైంది, 4 పెడుతూ తింటూ ఉన్నారు,
3 సంవత్సరాల్లో అంతా తుడిచిపోయిందంటే జాతకం కాదు. ఒక్కొక్కరి పాదమహిమ తల్లి. రాధమ్మ పెద్ద తోటికోళ్ళ వ్యాఖ్యానం. రేణుకకు ఆవిడ ఇదివర్లో అనే మాటలు గుర్తుకొచ్చాయి. రాధా, నువ్వు మాలాగే వచ్చావు. మా మరిది అందరిలాగే చదివాడు. ఈనాడు ఈ స్థితిలో ఉన్నారంటే రేణుకు వల్లనే. ఒక్కొక్కరు పుట్టిన వేళా విశేషం ఇదంతా దాందే. రేణుకను అక్కును చేర్చుకున్న రోజులు పోయాయి. ఈనాడు జాతకంలో మార్పు వచ్చింది. ఆనాడు అన్నవారు వారే, ఈనాడు దూషించేవారు వారే. ఆనాడు సంతోషించినట్టే ఈనాడు ఖేదపడాలి. ఆ పిల్లది 3 అన్నింటికీ పంతనకొస్తుంది. అన్నీ అమ్మబుద్దులే. అవునే, రేపు ఒక్క పిల్లవాడిని ఎన్నో కొంటావు, ప్రతిదీ కావాలని పట్టుబడితే ఏం చేస్తావు అనే రకమే. మరొక ఆమె సానుభూతి చూపింది. ఏం చేస్తుంది, భరిస్తుంది, ఉద్యోగమో ఊడిగమో చేసుకుంటానన్నదట. మరెందుకు చేయనిలేదే వెర్రి మనుషులు అన్నది నేను. మీ మరిత్తు వద్దని చెప్పాను. ఉద్యోగం చేస్తే ఆ డబ్బు సరిపడుతుందే. ఇట్నుండి పంపేది ఎలాగో తప్పదాయే. అప్పుడు భర్తుండగానే చీటికి మాటికి ఉత్తరాలు రాసేది తప్పదు కదా. రేపు అంతే, ఇంట్లో ఉంటే కాస్త తల్లిని చూసుకుంటుంది. ఆమెకన్నీ మంచం దగ్గరికేనాయే. చూశారుగా, వచ్చి 4 కూర్చుంటే ఏం పోయింది. ఆవిడ రానంత మాత్రాన నీ సొమ్మేం పోయిందే. ఈ ఇంటికి అధికారం నీవు. ఆమె ఓ మూలపడి ఉండాల్సిందేగా. ఆ పిల్లతో జాగ్రత్తగా ఉండు. ఇక వినలేకపోయింది. తన గదిలోకి వచ్చి కూతుర్ని దగ్గరకు లాక్కుని వచ్చే దుఃఖాన్ని దిగమింగడానికి ప్రయత్నం చేయసాగింది. బంధువులు వెళ్ళిపోయారు. కూతురుతో మాట్లాడే తీరిక లభించింది శ్రీనివాసరావుకు. రేణు, నీ సంగీతం మాస్టర్కి చెప్పాను, వస్తారు. సాధన చేయతల్లి, కొంతవరకు అన్నీ మర్చిపోగలవు. నీకు ఉత్సాహంగా ఉంటే హిందీ కూడా నేర్చుకో. సంగీతం దేనికి నాన్నగారు? కచేరీలు చేయాలా, రేడియోలో పాడాలా? ఇంట్లో పిన్నొక్కరితే బోల్డ్ పనులున్నాయి. వీలుంటే హిందీ చదువుతానులేండి. మరే నీ ఇష్టం, మరిచేపోయాను. మీ కాంతం భరత ఉత్తరం రాశాడమ్మా. మీ అత్త నిన్ను చూడాలని గొడవ చేస్తోందట. వీలుంటే ఒకసారి పంపమన్నారు. ఎందుకు, చంపడానికి కాబోలు, చేసించాలదు. రాధ మరిచింది. వారు ఇల్లు విడిచిపోతే వాళ్లంతా ఏం చేస్తారమ్మా. ముసలావిడ నిజంగా చాలా విచారించింది. 2 వెళ్ళొస్తాను నాన్న, తన నిర్ణయం తెలిపింది. ఆమె ఇష్టప్రకారమే శ్రీనివాసరావు నౌకరినిచ్చి పంపాడు. కాంతమింట్లో కాలం ఎలా గడిచిందో తెలియలేదు. పిల్లల సందడి, అతిథి అభ్యాగతుల ఆగమనం, సమయం చిక్కితే అందరూ ఏకంగా సినిమాకు తరలి వెళ్లడం, హాస్యాలు నవ్వులు విచారమన్నది లేదన్నట్టు గడిచిపోయింది. సీతమ్మ కూడా మనవలు మనవరాళ్లతో కలిసిపోయి వారి తగవులు తీరుస్తూ వారు చెప్పే కబుర్లు వింటూ గడిపేది. 2 వెళతానని ప్రయాణమైంది రేణుక. రేణు, ఏమనుకోనంటే ఓ మాట చెప్తాను. కాదు, ఓ పని. కాంతం అడిగింది. సందేహం ఎందుకు వదినా, చెప్పండి అంది. దురదృష్టవంతులమే, అధికారంగా చెప్పే అర్హత ఎక్కడిది. చిన్న చెల్లి పుష్పకు కన్నీ రోజులు, నన్ను 10 రమ్మని రాసింది. చూసావుగా ఈ గందరగోళం. ఎలా వెళ్ళాలి? పిల్లలు, అమ్మ, నాన్న తెల్లవుతారు. ఇక్కడికి రావే అంటే ఇద్దరు పిల్లలు బడికి పోయేవారు. వీలుంటే 10 వెళ్ళు. ప్రాధేయపడింది. నేను ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను, అలాగే వెళతాను. నాన్న కుత్తరం రాస్తాను. మరేం అనుకోవు కదూ. మరదలి చూపుకం పట్టింది. లేదుదినా, అలా అనుకుని ఎలా ఒంటరిగా బ్రతుకుతాను. వసుదా ఆడపిల్ల, మీ అందరి సహకారం లేదే బ్రతుకుతానా? మీరేం విచారించకండి. అత్తయ్య అన్నట్టు మనం 4 అక్కచెల్లెళ్ళమే. అలాగే ఒకరికొకరు సాయం చేసుకుందాం. నిజంగా నీది అమృత హృదయమే. అది పోగొట్టుకున్న సారథి దురదృష్టవంతుడు అన్నదామె. 2 కాంతం పెద్ద కొడుకును తీసుకుని పుష్ప దగ్గరకు వెళ్ళింది రేణుక. పుష్ప భర్త ఏదో కంపెనీలో ఇంజనీరు, ఉత్సాహం గలవాడు. వివాహంలో అంతంత మాత్రమే చూసింది రేణుక. 2 మగపిల్లలు, 9, 6 సంవత్సరాల వారు. ఇంట్లో పుష్ప మాటే చెల్లుతుంది. అతను తమాషైన మనిషి. అతనికి తగిందే పుష్ప. పుష్ప అంటే కాంతి అంటూ తిరుగుతారు. అతని పూర్తి పేరు ఉమాకాంత్. అందరూ కాంతి అంటూనే పిలుస్తారు. భార్యాభర్తలిద్దరూ వసుదను ప్రాణంగా చూసేవారు. భోజనాల దగ్గర కబుర్లకు అంతుండేది కాదు. గంటలు గంటలు గడిచిపోయేవి. పుష్ప, మనిద్దరమే వాగుతున్నాం. రేణుకు చూడు ఎంత మౌనం మేస్తోందో. ఏయ్ రేణు, పురుడు పోస్తానని వచ్చినట్టు కాదు. ఇప్పుడే చెప్తున్నా, ఈసారి మగపిల్లాడు పుట్టాడా చక్కగా నీ ఊళ్ళో వేసి రైలెక్కిస్తాను. వసుదను నేను తీసుకుంటాను. పుష్ప రేణుక జబ్బచరిచేది. ఓయ్, అయితే మా చెల్లెలే లాభంలో ఉంటుంది. వసుద ఎప్పటికైనా మన ఇంటికొచ్చేదే. కాంతి పడిపడి నవ్వేవాడు. మేము ఇన్ని మాటలన్నా మాట్లాడమేమే. నీ కూతుర్ని తీసుకుంటామని భయమా? భయమా? దేనికి? మీ దగ్గరుంటే దాని భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అందుకు కాదు, ఈ పిల్ల కావాలి ఆ పిల్ల కావాలి అంటారు కదా, మన చేతుల్లో ఏముందోదినా. అత్తగారి సాధింపులు గుర్తుకొచ్చి అడిగింది. నిజమేనమ్మా, ఏం లేదని తెలిసినా ఆశించడంలో తప్పులేదుగా. మానవుడు ఆశావాది, ఆశించవచ్చు.
ఆశించింది సాధించలేన్నాడు సరిపెట్టుకుంటే గొప్పతనం. కొందరలా కాదు, అది నెరవేరన్నాడు నిరాశ, నిస్పృహలకు గురవుతారు. కాంతి జవాబిచ్చాడు, అంతే అయితే ఏ బాధ లేదు. కొన్నిసార్లు కన్నవారిదే తప్పు అన్నట్లు ప్రవర్తిస్తారు, అప్పుడు ఆ తల్లి ఆవేదన అంతా ఇంతా కాదు. అలాంటి వారు మురుకులే అవుతారు. ఉమాకాంత్ నవ్వేవాడు. అలా రోజూ ఏదో ఒక సమస్యపై భార్యాభర్తలు వాదించుకునేవారు. రేణుక మాటలు కలిపేది. నిజంగా జీవితమంటే వారిది అనిపించింది. ఆ మాట పుష్పతో అన్నది కూడాను, మీరు చాలా అదృష్టవంతులు దినా, స్నేహశీలైన భర్త, చక్కని కొడుకులు. ఈసారి నిజంగా కూతురే పుడుతుంది చూడు. ఆమెకు సంతోషంగా ఉంది, పైకి కనపడలేదు. ఈ పెద్ద మనిషిని నువ్వే మెచ్చుకోవాలి. పెళ్లైన కొత్తలో ఎన్ని వేషాలు వేసేవారని, షిఫ్ట్ డ్యూటీలని, ఓవర్వర్క్ అని అన్నీ వదిలించేశాను. గర్వంగా చూసేది పుష్ప. అలా మీ మాటలకు సలహాలకు విలువివ్వడం కూడా గొప్ప కదా. కాదంటే ఊరుకుంటావా? అన్నగారి తరపున వకాల్తా పుచ్చుకున్నావాయే, బొగ్గగిల్లేది. సాయంత్రం భర్త రాగానే ఉత్సాహంగా ఎదురు వెళ్ళింది పుష్ప. కాంతి, మీ చెల్లయ్య మీకో సర్టిఫికెట్ ఇచ్చింది. నేను ఇవ్వనని బాధపడతావుగా, ఆ మాటలే టైప్ చేయించి ఫ్రేమ్ కట్టించి పెట్టుకో, నవ్వుతూ వెక్కిరించేది పుష్ప. పోనీలే, ఇన్నాళ్లకున్న ప్రతిభ, మంచితనం గుర్తించిన వారున్నారని తృప్తిపడతాను. ఆ మాటలేమో హృదయ ఫలకంపై రాసి పెట్టుకుంటాను. అతను నవ్వేవాడు. రేణు, ఇందాక అన్న మాటలు మళ్లీ చెప్పు, మీ అన్నయ్య వింటారు. కళ్ళు తిప్పింది పుష్ప. పొండదినా, మాట వరసకేదో అంటే అన్నయ్యతో చెప్పావా? లజ్జితురాలే పారిపోయింది రేణుక. పుష్ప నవ్వుకుంది. పుష్ప ఆసుపత్రిలో చేరింది. ప్రతి పనికి రేణుకను పిలిచేవాడు ఉమాకాంత్. అతన్ని చూస్తే స్వంతాన్నను చూసినట్టుండేది రేణుకకు. ఆప్యాయంగా అమ్మా, రేణు, చెల్లి అంటుంటే మైమరిచిపోయేది. అతను ఆసుపత్రి వరండాలో నిల్చున్నాడు. రేణుక నవ్వుతూ వచ్చింది. ఆమె ముఖం చూస్తూనే తెలిసిపోయింది ఏ పిల్లో. రేణు, నువ్వేం చెప్పద్దు, ఆడపిల్ల కదూ, అలా చూస్తావే. సంతోషంగా విచ్చిన నీ ముఖం చూసి ఆ మాత్రం ఊహించలేనా? పొరుగున పోయి కూతుర్ని, భార్యను చూసుకున్నాడు. వెంటనే బజారుకు వెళ్లి స్వీట్స్ తెచ్చాడు. మొదట రేణుకు చేతిలో పోశాడు. తీసుకో, తినాలి అన్నాడు ఆనందం ఉప్పొంగి పారగా. అలా బలవంతం చేస్తారేమిటి, అసలే ఉక్కిరిబిక్కిరవుతోంది, నీరసంగా నవ్వింది పుష్ప. రేణుక పిల్లలను, కాంతును బాగానే చూస్తుందన్న నమ్మకం ఉన్న 5 రోజులు ఆసుపత్రిలో ఉండాలంటే మహా దిగులుగా ఉంది పుష్పకు. మీకు వెనకాల చూడకుంటే పిల్లలు తినరు, జాగ్రత్త, భర్తతో చెప్పింది. ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. చూస్తే ఏమి రందాలా అలా ఉందగాని చాలా పనిమంతురాలు రేణుక. పిల్లలను క్షణంలో ప్రసన్నంగా చేసుకుంటుంది. 4 రోజులు గడిచినా భర్త గాని పిల్లలు గాని ఎలాంటి ఇబ్బంది పడకపోవడం పుష్పను ఆశ్చర్యపరిచింది. ఒక్కరోజు పేరంటానికి వెళితే నానా ఇబ్బంది పడేవారు. ఆమెకెందుకో రేణుకంటే అసూయ పొడసూపింది. ఇలాంటి దాన్ని తమ్ముడు ఎందుకు వదిలాడు? దాని ముఖం అంత నేర్పరురాలైతే భర్త వెళ్ళిపోతాడా? కొత్త మోజు. అదీగాక పరాయిదని పిల్లలు భర్త సరిపెట్టుకుంటున్నారని తలచింది. సాయంత్రం పిల్లలొచ్చారు. మీ నాన్నేర్రా? నాన్న బజార్కెళ్లారు. అత్తయ్య ఎంత బాగా పాడుతుందమ్మా, మురిసిపోయారు. మీకెలా తెలుసు? విస్మయంగా చూసింది పుష్ప. ఇంతలో రేణుక రాని వచ్చింది. ఒట్టి అల్లరివారమ్మా వదినా, మధ్యాహ్నం ఏదో పనిచేసుకుంటూ కూనురాగం తీశాను. ఒకటే గోల పాడమని, ఏం చేయను, అన్నం తినకుండా వెళ్ళిపోతారేమోనని పాడాను. ఈ లోపల అన్నయ్య వచ్చారు, చచ్చే చావయిందనుకో, రేణుక జవాబు చెప్పింది. అయితే అందరికీ కాలక్షేపం బాగానే అవుతుందన్నమాట అని కాఫీ పోసుకుంది కప్పులో. నోటి దగ్గర పెట్టుకుని తీసేసింది. ఇది కాఫీయా కషాయమా? పాటలతో ఆటలతో పనిమీద ధ్యాస లేదా? నిన్న పాలు ఎక్కువయ్యాయని తగ్గించాను, ఉండండి, ఇప్పుడే చేసి పంపుతాను. పోబోయింది. అక్కర్లేదులే, త్వరగా భోజనం పంపు అంది కటువుగా. రేణుక అమాయకంగా వెళ్ళిపోయింది. 2వ రోజు పుష్పింటికి వచ్చింది పాపతో. పని మనిషి రాలేదు. రేణుకకు చేతినిండా పని. పసిబిడ్డ మైలబట్టలు కూడా శుభ్రపరిచింది. స్నానాలు, భోజనాలు అయ్యేసరికి 3 అయింది. పుష్ప స్టెరిలైజ్ చేయించుకుంది. అప్పుడప్పుడే మొదలయ్యాయి ఆపరేషన్లు. పని చేయొద్దంటే, నడవద్దంటే, పిల్లను ఎత్తవద్దంటే నానా రకాల పుకార్లు. అందుకే అన్నీ మంచం దగ్గరికే అందించేది. రేణుక ఒక్కనాడైనా విసుగుదలగాని కోపంగాని చూపలేదు. రేణుక, నీకెంతో రుణపడ్డాం. ఈ మురికంతా ఎవరు సహిస్తారు? మీ వసుదను ఇలాగే తయారు చేయి, మా పుష్ప సుఖపడిపోతుంది. ఉమాకాంత్ అనేవాడు. భలే వారన్నయ్య, ఊరికే పొగిడేస్తారు, వదిన పరాయిదా ఏం? మీ వదినే అయినా మేం పరాయవారమేగా. చూడు పుష్ప, ఎంత నిగరవో. అలాగే ఉన్నయండి, మీరు తెగ పొగిడితే గర్వం పెరుగుతుంది. నిజంగా రేణు, అక్కయ్య వచ్చినా ఇంత చాకరీ చేయకపోను. పుష్ప కూడా కృతజ్ఞత చూపింది. ఇలా మాట్లాడితే రేపే వెళ్ళిపోతాను. అమ్మమ్మ,
అంత మాటనుకో, కాస్త శుభకార్యం కూడా అయ్యాక వెళ్ళు, లేకుంటే నా పనవుతుంది. రాసే లిస్టు తప్పు, అవి తెస్తే ముప్పు. వాటిని సరిగ్గా రాయించుకుని సామాన్లు తేవడానికే వారం పడుతుంది. మీ వదిన నాలుగుకున్న పొదను బుర్రకలేదు, హాస్యం చేశాడు. అందరూ నవ్వుతూ భోజనాన్ని కూర్చున్నారు. పుష్ప, సాంబారు చూడు ఎంత బాగుందో, వెళ్ళే లోపల రేణుకు దగ్గర నేర్చుకో. పొరుగింటి పొల్లకూర శాస్త్రంలండి, అంతగా అయితే మీరే నేర్చుకోండి. అయితే నేర్పు రేణుక, మీ వదిన్ని ఆఫీసు పంపి నేను హాయిగా వంట చేస్తాను. ఎంత గౌరవప్రదమైన పదవి. హాయిగా కూన్ రాగాలు తీస్తూ పనిచేస్తూ అలసిపోతే ఓ కప్పు టీయో కాఫీయో సేవిస్తూ చేసిన పదార్థాలు ఒకసారి రుచి చూసి అందరికీ పెట్టచ్చు. మరోసారి అందరూ నవ్వారు. భోజనాలు ముగిశాయి. అందరూ పుష్ప దగ్గర కూర్చున్నారు. పాప పోలికలను గురించి కబుర్లు చెప్పుకున్నారు. సభికుల తరపున ఓ విన్నపం. తమాషాగా చేతులు జోడించాడు కాంత్. చెప్పమన్నట్టు అందరూ చూశారు. కమ్మని భోజనం పెట్టారు. అలాగే శ్రవణానందంగా ఒక పాట పాడితే సంతోషిస్తాను. ఆ రోజు దొంగచాటుగా విన్నాను. ఆ క్షణంలో పుష్ప ముఖం చూస్తే అతనికంత సాహసం ఉండేది కాదు, రేణుక సిగ్గుపడేది కాదు. మీరు మరీను అన్నయ్య, ఇప్పుడేం పాటలు? పాటకి అనువైన సమయం ఏదో చెప్పరాదు చెల్లమ్మ, తెలిసిందిలే. అతను నవ్వాడు. ఛే, మీరు తమాషా చేస్తారు. త్వరగా అటు నుండి లేచిపోయింది. తండ్రి సైగను అనుసరించి పిల్లలిద్దరూ గోల చేయసాగారు. అత్తయ్య పాడాలి, అత్తయ్య పాట పాడాలి అంటూ వారి గోలకు మళ్లీ గదిలోకొచ్చింది. సంగీతము సాహిత్యమంటే నాకు చాలా ఇష్టమండి. అదేం రాతో, మా ఆవిడకు రెండింట్లో అభిరుచి లేదు. పాట పాడితే పారిపోవాలి, పుస్తకం ముట్టుకుంటే జ్వరం వస్తుంది. మీకు అభిరుచి ఉందిగా, చాలండి. పుష్ప ముఖం తిప్పుకుంది. వారి చిలిపి కయ్యానికి నవ్వుకుంది. మీరు ఏ పని చేసినా ప్రత్యేకత కనిపిస్తుందిలేండి, తర్వాత నవ్వుదురు గాని పాడండి. ఇక ఎక్కువసేపు బ్రతిమాలించుకోవడం బావుండదని నెమ్మదిగా వనమాలి అంటూ జయదేవుని గీతం పాడింది. శ్రోతలందరూ కాసేపు సర్వం మరిచి విన్నారు. నువ్వు రేడియోలో పాడాలి రేణుక, ప్రతిపాదించాడు కాంత్. ప్రయత్నం చేయండి అంది పుష్ప. అదేం గమనించకుండానే తల వంచుకుని వారి ప్రశంసలకు ఉబ్బిపోయింది. ఏదో పాడతాను, రేడియోలో పాడే స్థాయికి రాలేదు. మీ స్థాయి మీకెలా తెలుస్తుంది? నిజంగా అద్భుతంగా పాడారు. ఆపండి మీ పొగడతలు, పొద్దుట అది లేచి పనిచేసుకోవాలొద్దా? పొండ్ర పిల్లలు పడుకోండి, కసురుకుంది పుష్ప. అందరూ వెళ్ళిపోయారు. రేణుకకు నిద్రలా వస్తుంది. భర్త మొదటి రాత్రి బలవంతం చేసి అలకసాగించి తన పంతం నెగ్గించుకుని పరిహాసాల పాలు చేశాడు. అదంతా మధుర స్మృతి. తొలిరేయి అతడు చూపిన ప్రేమంతా నటనేనా? ఎక్కడా అలా కనిపించలేదే. పచ్చిపాలవలేనున్న స్వచ్ఛమైన కనులు, చిలిపి పనులు, నిట్టూర్చింది. జీవితంలో మిగిలినవి నిట్టూర్పులేగా. ఎక్కడున్నారో, ఇంకెక్కడా? పద్మిని కౌగిలిలో హాయిగా నిద్రిస్తుండొచ్చు. ఒక్కసారైనా భార్యాబిడ్డలు గుర్తుకురారా? వసుధ ఇప్పుడే మొలిచిన మొక్క, ఆమెకెన్ని జరగాలి, ఎలా జరుగుతాయి? అన్నీ ప్రశ్నలే, ఒక్కదానికి సమాధానం లేదు. రాత్రిపూట కబుర్లు వద్దు మొర్రు అంటే వింటారు? పుష్ప విసుక్కుంది. ఊరుకో పుష్ప, రాత్రి కబుర్లు ఎంతసేపు చెప్పాం? అసలు ఆమెకు చాలా పనైంది, వేరే మనిషిని పెడతాను అంటున్నాడు ఉమాకాంత్. ఆదుర్దాగా కళ్ళు విప్పింది రేణుక. బాగా వెలుతురొచ్చింది గదిలోకి. ఆలస్యమైతే లేపొద్దా వదినమ్మా. తొందరగా లేచింది. ఇప్పుడేమైంది? బిడ్డకు పాలు పడుతూ కూర్చుంది. రేణుక ఇంట్లోకి వెళ్లేసరికి కాంత్ కాఫీ నీళ్లు ఫిల్టర్లో పోస్తున్నాడు. జరగండి, నేను చేస్తాను. పాలు కుంపడం మీద పెట్టింది. ఒకనాడు కాఫీ చేస్తే అరిగిపోనులండి. మీరసలు బాగా అలసిపోతున్నారు, ముఖం ఎలా పీక్కుపోయిందో, ముఖం కడుకురండి. ఆమె చేతిలోని గ్లాసులు అందుకున్నాడు. అయినా మీకు ఈ మధ్య పైచు ఎక్కువైంది, వంటింట్లో ఏం పని? కేకేసింది. హతవిధి, వంటింట్లో పనిలేదా? నేను చేసే ఘనకార్యం మీరు చెప్పండి రేణుక. నేనేం చెప్పను, మీరు వెళ్ళండి. ఈసారి కోపంగా చూసింది రేణుక. అమ్మ బాబోయ్, వెళుతున్నాను. మా పుష్పకు ఒక్కరికే చూపులతో భస్మం చేయడం వచ్చనుకున్నాను, మీకు వచ్చా? నవ్వుతూ బయటకు వెళ్ళాడు. రేణుక కాఫీ కలిపింది, రెండు గ్లాసుల్లో పోసి పట్టుకెళ్ళింది. భార్యాభర్తలకిచ్చింది. మీకేది? తలెత్తి చూశాడు. నేనింకా ముఖం కడగలేదు, తాగుతానులేండి. పోబోయింది రేణుక. మీ వరుస నాకేం నచ్చలేదు, ముగ్గురము మూడుసార్ల త్వరగా తెచ్చుకోండి. రేణుక అయోమయంగా చూసింది. అలా చూస్తావేం, అభిమానం చూపే అన్నయ్య అలకసాగిస్తారు, తెచ్చుకో, పుష్ప చెప్పింది. ఆమె వెటకారంగా అంటుందో నిజంగా అంటుందో తెలుసుకోలేదు రేణుక. త్వరగా వెళ్లి తెచ్చుకుంది. అతని అభిమానానికి మతిపోసాగింది. కొన్నిసార్లు పిల్లల కంటే హీనంగా మొండికేస్తారు. పుష్పకు కోపకారణం అవుతుంది. వెళ్ళిపోదామనుకుంటే ఇంతా చేసి ఉయ్యాల్లో వెయ్యకపోతే ఏం బావుంటుంది? అందుకే వీలైనంతవరకు అతన్ని తప్పుకు తిరుగుతుంది.
నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది ఆఖరు పిల్ల. అందులో వారు కోరుకున్న ఆడపిల్ల అని అందరికీ అంటే ఇరువైపుల బంధువులకు ఆహ్వానాలు పంపారు. మీరు కాస్త తీరిక చేసుకుని బజారు వెళ్ళండి, పిల్లలకు నాకు బట్టలు తేవాలి. ఎంత అన్యాయం పుష్ప, నాకొద్దా? వద్దని ఎవరన్నారు? తెచ్చుకోండి, నేను చెబితే పనిలేదా? పెట్టెడు మూలుగుతున్నాయంటారు. ఇప్పుడు ఆసుపత్రికి దానికి ఎక్కువ ఖర్చయింది, మామూలువే తేండి. అలాగే వసదుకో ఫ్రాకు 25 రూపాయల్లో చీర తీసుకురండి. అయితే రేణుకను రమ్మని రాదు? మీకు మతిపోయింది కాంతి, అంటే కోపం. చూసేవారు ఏమనుకుంటారన్న భయం లేకుంటే ఎలా? అమ్మో, చూపులతోనే భస్మం చేయకు. ఆడవారి ఎన్నిక బాగుంటుందని, అంతకంటే ఏం లేదు, వస్తాను. అతను షాపింగ్ చేసి తిరిగొస్తూనే అన్నీ భార్య ముందుంచాడు. పిల్లల బట్టలు ఎంతో బాగున్నాయంది. తనని చూసుకుని గర్వపడుతూనే చిరుకోపం ప్రదర్శించింది. ఇంత ఖరీదైనవి ఎందుకు తెచ్చారు? నేను చెప్పనే చెప్పాను, బోలెడు ఖర్చులని. అరే, ఇదేం రెండెందుకు? ఆశ్చర్యంగా ఒకే మాదిరిగా ఉన్న రెండు చీరలు చూసింది. ఒకటి నీకు, రెండవది రేణుకకు. అతని మాట పూర్తి కాకమునిపే ఆమె చేతిలోని చీర జారి కింద పడింది. ఆమె పరిస్థితి గమనించి విచిత్రంగా చూశాడు. అదే, చీరలు నచ్చలేదా? అందరూ బాగున్నాయన్నారు. లేత నీలం రంగుకు ముదురు నీలం బార్డరు, చక్కని జరి చుక్కలు. వర్ణించుకుపోతున్నాడు అతను. ఆపండి మీ వర్ణన, ఒక చీరకే అంత ఖరీదు పెట్టద్దు అనంటే రెండెందుకు తెచ్చారు? ఎంతలో తేవాలో నేను చెప్పలేదా? చెప్పవలేదు, డబ్బు మరోసారి వస్తుంది, ఈ సంతోషం వస్తుందా? నిర్లక్ష్యంగా అన్నాడు. అవునవును, ఈ సంతోషం రాదు, ఇష్టమైన వారికి బహుమతి ఇచ్చే అవకాశమూ రాదు. కాస్త దూరంలో కూర్చుని పసిపిల్లలకు నాప్కిన్స్ కూడుతున్న రేణుక అంతా వింటూనే ఉంది. ఆమె మనసు సిగ్గుతో కుచించుకుపోయింది. తనూరుకుంటే లాభం లేదని జవాబు చెప్పింది. క్షమించండి అన్నయ్య గారు, అలాంటి చీరలు అంత ఖరీదైనవి కట్టకూడదని ఉన్నదాంట్లో చాలా భాగం అమ్మేశాను. ఇప్పుడది కట్టను, తిరిగిచ్చిరండి. మీకు ఇవ్వాలనుంటే నేత చేరవ్వండి అంది ప్రాధేయపూర్వకంగా. అదేమాట, సారథి లేకుంటే ప్రపంచమంతా మునిగిపోయినట్టేనా? వింతగా చూశాడు. అతని అనాలోచితమైన మాటలకు ఆమె తల వంగిపోయింది. లేచి అవతలకి పోబోయింది. ఆగండి, మీరు దీని వంక చూసి చెప్పండి, బావుండలేదా? మీకు ఎంతో మంచిగా ఉంటుందని ఊహించాను, అతను ఆదురుదాగా అన్నాడు. దయచేసి నన్ను ఇలా బ్రతకనివ్వండి. త్వరగా వెళ్లి వంటింట్లో కూర్చుంది. ఆ తర్వాత భార్యాభర్తలకు చాలాసేపే వాదం జరిగింది. అది వినాలనిపించలేదు రేణుకకు. వంటిల్లు విడిచి రాలేదు. సాయంత్రం 7 కాగానే అన్నీ భోజనాల గదిలో అమర్చి తప్పుకుంది. ఆమెకు తెలుసు అతను పిలుస్తాడు పుష్ప కోపగించుకుంటుందని. ఏం చెయ్యాలో చాలాసేపు ఆలోచించింది. వదిన, నాకు ఆకలిగా ఉంది, భోంచేయనా? పుష్పను అడిగింది. అసహజంగా ఉంది. వింతగా చూసి తలూపింది. భోజనం చేసే తీరు చూసి నవ్వుకుంది. ఆకలని గుప్పుడు అన్నం పెట్టుకున్నావేమిటే? ఎందుకో తినాలనిపించడం లేదు. కంచం ఎత్తి లేచింది. ఆమె అనుకున్నట్టే అతను భోజనాల సమయంలో పిలిచాడు. పుష్ప ఆమె భోజనం చేసిందని చెప్పింది. నమ్మలేనట్టు చూశాడు కాంత్. పోనివ్వండి, ఊరికే ఇలా కూర్చుందిరు గాని రండి. అదిక్కడ లేకుంటే మీకు ముద్ద దిగడం లేదా? తీక్షణంగా అడిగింది పుష్ప. అతను దెబ్బతిన్నట్టు చూశాడు. భార్య చేష్టలకు రూపకల్పన చేసుకున్నాడేమో. అతని ముఖం ఎర్రబడింది. వంటింట్లో నుండి చూస్తున్న రేణుక గుండె అదిరిపోయింది. ఏమన్నావు? ఉన్నమాటే, చాలుగాని భోజనం చేయండి, విసురుగా జవాబిచ్చింది పుష్ప. అతనిలోని సంస్కారమో లేక భయమో అతన్ని కూర్చుండేలా చేసింది. కాని భోజనం చేయలేకపోయాడు. ఆ రాత్రి అందరూ అశాంతితోనే గడిపారు. అతను రేణుకను తప్పుకుని తిరుగుతున్నాడు. పనులు యథావిధిగా జరిగిపోతున్నాయి. అనుకున్న రోజు రానే వచ్చింది. బంధువులు మిత్రులు అందరూ వచ్చారు. బారసాల చక్కగా ముగిసింది. అందరూ రేణుక పనితనం మెచ్చుకున్నవారే. సాయంత్రానికి ఆమె బాగా అలసిపోయింది. తలనొప్పి పట్టుకుంది. ఎవరికీ చెప్పలేదు. అందరూ తమ తమ మాటల్లో లీనమయ్యారు. రేణుక స్టోర్ రూంలో చిన్న సంచి పరుచుకుని ముడుచుకుని పడుకుంది. అలసట వల్ల తలనొప్పి వల్ల కళ్ళు మూతలు పడ్డాయి. రేణుక మృదువైన పిలుపు విని లేచింది. కాళ్లపై కూర్చుని తన వంకే చూస్తున్నాడు కాంత్. ఆమెకి అక్కడ లేని కోపం వచ్చింది. భర్తకు దూరమైన స్త్రీలంటే అంత చులకనా? ఆవేశంతో ఏమో అనబోయింది. ఏంటమ్మా అలా చూస్తావు? కటిక నేలపై ఇలా పడుకున్నావేమిటి? లే, నీకు అడ్డేముంది, వెళ్లి మంచంలో పడుకోరాదు. అతని కళ్ళు అనంతమైన ఆప్యాయతను కురిపిస్తున్నాయి. ఆ క్షణంలో అలాంటి అన్నయ్యుంటే బావుణ్ణు. అతని చేతుల్లో వాలి తనివి తీరా ఏడిస్తే బావుణ్ణనిపించింది. పర్వాలేదు, అలసడ తీర్చుకుందామని నడుము వాల్చాను. లేవబోయింది. మొహమాట వద్దు, బాబుచేత మాత్ర పంపిస్తానమ్మా. అతను లేచి నిలబడ్డాడు. మీరు అనవసరంగా శ్రమపడుతున్నారు. ఆమె సరిగ్గా కూర్చుంది. కాంత్ గమనించలేదు గాని ఎవరో నడిచి వెళ్ళినట్టు రేణుక గమనించింది. ఎవరై ఉంటారా అని ఆలోచనలో పడింది. 2వ రోజు బంధువులు ఒక్కొక్కరై వెళ్ళిపోసాగారు.
పుష్పెందుకో ముభావంగా ఉంది. రేణుకతో అసలు మాట్లాడమే తగ్గించింది. కాంతం వెళుతూ వెళుతూ రేణుకను రమ్మని ఆహ్వానించింది. నాన్న రమ్మంటూ రెండు ఉత్తరాలు రాశారుదినా, అమ్మ ఎలా ఉందో, మరోసారి వస్తాను. ఇష్టం లేకుంటే రేపే వెళుదూగానరా. వడనీరాదక్కా, దాని ప్రణాళికేమిటో, వెటకారం చేసింది పుష్ప. ఆ మాట రేణుకు హృదయానికి బోకులా తగిలింది. కాంతం అంతగా పట్టించుకోలేదు. రెండవ రోజు వెళ్లడానికి పెట్టే అన్నీ సర్దుకుంది రేణుక. రాత్రి పడుకున్నారు. మామూలుగా 5 గంటలకు లేచింది. అప్పటికే పుష్ప లేచింది. వంటింటి వైపు పోబోతూ కాంతి గదిలో నుండొచ్చే మాటలు వింది. అక్కడే నిశ్చేష్టతై నిలిచిపోయింది. మీరు చెప్పే మాటలు నమ్మమనేనా? నేనేం వెరీదాని కాదు. పుష్ప, స్త్రీవి, సాటి స్త్రీని అర్థం చేసుకోలేవా? ఆ అమ్మాయిని చూస్తే చెల్లిని చూసినట్టే అనిపించింది. మనకు ఆమె చేసిన సహాయం గుర్తించుకుని ఆ చీర తెచ్చాను, దురుద్దేశంతో కాదు. బాధగా వినిపించింది అతని గొంతు. ఇంటి నిండా బంధువులుండగా ఆమెను వెతుక్కుంటూ పోయి సేవ చేయడం సదుద్దేశంతోనేనా? మాట్లాడరేం, నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఏం చూసావు? మూర్ఖంగా మాట్లాడుకు. ఇంటి పని నీ పని చేసి అలసి ఓ మూల పడుకున్న ఆరుతురాలి క్షేమం కనుక్కోవడం తప్ప? నీ మనసులోకి మలినమైన ఊహలు ఎందుకొచ్చాయి? అప్పుడే రేణుకు చేసిన సేవ మరిచిపోయావా? సేవ మీ మీద ప్రేమంతా నా మీద ఒలకబోసింది. మీ అభిమానం సంపాదించాలని, మీకు చేరువవ్వాలని, అంతకంటే మరేం లేదు. పుష్ప, ఏ ఆధారంతో అమ్మాయిని శంకిస్తున్నావు? దెబ్బతిన్నట్టుంది గొంతు. మీ రసికత్వం ఎరిగిందాన్నే. మీ సమక్షంలో ఆవిడ పరవశించిపోతూ సిగ్గులు మొగ్గవడం, ఆమె సంగీతానికి మీరు పరవశించిపోవడం, ఇంకా ఏం కావాలి? చిహ్, మూర్ఖురాలా, అలా అయితే నిన్ను శంకించాలి. తలతో పాటలు రేడియోలో వస్తే సర్వం మరిచి అక్కడ కూర్చుంటావు. మీ బావగారొస్తే పసిపిల్లలా ఆయనతో ఆడతావు. ఏంటి మీరంటోంది, నన్ను శంకిస్తున్నారా? వణికిపోయింది. ఎందుకంతలా వణికిపోతావు? నీలాంటిదే సాటి స్త్రీ అని తెలీదా? నేను పూర్వాశ్రమంలో రంగేళి రాయుణ్ణే కావచ్చు, కానీ చెల్లెలిగా భావించే స్త్రీ అడ అన్య విధంగా ప్రవర్తించేటంత నీచుణ్ణి కాను. ముక్కుపచ్చలారనమ్మాయి, 19 సంవత్సరాలకింకా కొందరు కాలేజీలకు వెళుతూ గొంతులు వేస్తారు. అన్ని సుఖాలు ముగిసి యోగిల్లా ఉన్న ఆమెపై నింద వేయడానికి నోరెలా వచ్చింది? ఆమెను చూస్తే జాలివేయదా? సమర్థించుకోవడానికేళ్ళండి. మళ్లీ అదే మాట పుష్ప, ఒకరి శీలాన్ని శంకించే కన్నా ముందు యోచన అవసరం. స్త్రీకి ప్రాణం కంటే ఎక్కువైంది శీలమే. దాన్ని శంకించినాడు ఏ సాహసమైనా చేస్తారు. జాగ్రత్త, ఎలాగూ ఈరోజు వెళ్ళిపోతుంది. కనీసం నీకు చేసిన సేవైనా గుర్తుకు తెచ్చుకో. అది మనసులో ఉంచుకునైనా సరే ఆమెను నొప్పించుకో. మన ఇంటి నుండి పుట్టెడు దుఃఖాన్ని మోసుకుపోవడం నాకిష్టం లేదు. అతని గొంతు ఆర్ద్రంగా వినిపించింది. పుష్ప బయటకొచ్చింది. కొంచెం దూరంలో బొమ్మలా నిలబడిన రేణుకను చూసింది. ఆమె ముఖం కోపంతో జేవురించింది. ఓహో, ఈ అలవాటు కూడా ఉందా? భార్యాభర్తల సంభాషణ చాటుగా విన్నావు అవ్వా. వదినా, నాలాంటి వారికి ఎన్ని అలవాట్లు లేకుంటే జీవితం వెళ్లమారుతుంది. నిర్జీవ హాసం చేసింది. ఒక్క మాట గుర్తించుకోండి, మీరూహించినంత వంచుకురాల్ని వగలాన్ని మాత్రం కాదు. అదేం కర్మమో, ఇలాంటి ప్రసంగాలు వినవలసి వస్తుందనే 4 చోట కూర్చోను, ఎక్కువ మాట్లాడను. అయినా పడవలసిన మాటలు నా చెవుల్లో పడుతూనే ఉంటాయి. మీ సంభాషణ వినాలని నిలవలేదు. మామూలుగా లేచి వెళుతుంటే నన్ను గురించిన మాటలు ఇక్కడే ఆపేశాయి. అంతే వదిన, మీరు ఏ ఆధారంతో నన్ను అపార్థం చేసుకున్నారో తెలియడం లేదు. అదృష్టానికి దూరమైన వారంతా అవినీతికి పాలు పడతారనుకోవడం అవివేకమవుతుంది. ఆమెకు కంటనీరు కూడా కరువైంది. చాలే, మాటలు నేర్చావు. ఆ మాత్రం తెలివి సంసారం చేయడంలో చూపితే వాడు దేశాల పాలు కాకనే పోను. మంచి మాటలు మాట్లాడేవారంతా విచక్షణాజ్ఞానము కలవారేనని పొరపడ్డాను. అవసరం వస్తే అవమానించడానికి ఎవరైనా వెనుతీరని తెలిసిపోయింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటాను. 4 రోజుల్లో మీ మనసుకు బాధగలిగితే క్షంతవ్రాలను. 2-3 రోజుల నుండి మారిపోయి మాట్లాడడం తప్పితే మిగతా మీ ఇంట్లో గడిపిన రోజులు మరిచిపోనటువంటివి. మరోసారి వసతి మీద ప్రమాణం చేసి చెబుతున్నా. అన్నయ్యను చూడగానే స్వంత అన్నను చూసినట్టే అనుభూతి పొందాను. మరే దురుద్దేశం లేదు. నా సంసారం ఎలాగూ చిన్నభిన్నమైంది. నన్ను ఏమన్నా పర్వాలేదు, బాధపడి ఊరుకుంటాను. మీరు పెద్దవారు, చెప్పాల్సిందాన్ని కాదు. అయినా చెప్తున్నాను, లేనిపోని అనుమానాలతో మీ సంసారాన్ని నరకం చేసుకోకండి. ఆవేశంగా బాత్రూంలో దూరింది. మొహం కడుక్కుని ఒలికిపోయినన్ని కన్నీరు ఒలకనిచ్చి ఇంట్లోకొచ్చింది. వసతిని లేపి తయారు చేసింది. పుష్ప కొడుకులు కూడా మేల్కొన్నారు. అత్తయ్య, మరో 4 రోజులుండవు, మారాన్ చేశారు. మంచి చెడు తెలియని వారు వారిని అక్కును చేర్చుకుని ఓదార్చింది. ఈసారి వస్తే 4 రోజులుంటాను బాబు, బుద్ధిగా చదువుకోండి. అయితే వసుదని ఉంచిపో, చిన్నవాడు అడిగాడు. ఇప్పుడెలా? అమ్మకు చిన్న పాపుంది, మీరు బడికిపోతే ఇద్దరినీ చూడలేదు మరోసారి. పుష్పిచ్చిన కాఫీ అందుకుంది. పెద్దబ్బాయిని రిక్షా పిలవమని పంపింది. పుష్ప ఓ పళ్ళెం తెచ్చి రేణుకు ముందుంచింది. ఆ రోజు కాంతి తెచ్చిన చీర, ఆకులు, ఒక్కలు, కుంకుమ ఉన్నాయి.
ఆనాడే చెప్పానుదనా, అంత ఖరీదైన చీరలు నాకొద్దని. ఆకులు, ఒకలు, కుంకుమ చాలు, అవి తీసుకుంది. అలక, లేక రేపు బంధువులందరితో మాడపడుచు చాకరీ చేయించుకుని ఒక చీరైనా పెట్టలేదని అనడానిక? నిష్ఠూరంగా చూసింది. నాకున్న బంధువులెవరూ చీర కోసం చాకరీ చేయలేదు వదిన. ఉండని, మరేం అనుకోకు. మనసు వ్యధపడుతున్నా మర్యాద కోసం ప్రాకులాడ్డం దేనికి? మీరే అనుమానించినప్పుడు ఈ చీరం చూసి ఇతరులు అనుమానిస్తారు. పెట్టి మూసేసింది. రిక్షా వాకిట్లో ఆగింది. రేణుక ఆడపడుచుకు నమస్కరించింది. పనామకు పావల డబ్బులు చేతిలో పెట్టింది. బయటికి వెళ్లేటప్పుడు కాంతకు చెప్పాలా వద్దా అని ఆలోచించింది. వెంటనే ఓ నిర్ణయానికొచ్చి గదిలో అడుగుపెట్టింది. పడకుర్చీలో కూర్చుని కళ్లపై చేతులు పెట్టుకున్నాడు. వెళ్ళొస్తానన్నయ్యా, వంగి అతని పాదాలు స్పృశించింది. అమ్మా, అతని కళ్ళు సజలంగా ఉన్నాయి. మాకు నువ్వు చేసిన ఉపకారానికి బహుమతి పుచ్చుకుని వెళుతున్నావా? క్షమించమ్మా, ఈయనను క్షమించు. మీరంత బాధపడాల్సిన పనేం లేదు. నా వెంటనున్న దురదృష్టదేవత ప్రేరేపితము. లేదమ్మా, నీ మనసుకు కలిగిన గాయం నా మనసులో ఎప్పటికీ పచ్చిపుండుగా ఉంటుంది. ఒక్క విషయం, నువ్వు ఈ నెల రోజుల్లో మాకు చేసిన నిస్వార్థమైన సేవకు ఏమీ ఇవ్వలేను. రాకూడదు కానీ ఎలాంటి కష్టం వచ్చినా ఈ అన్ననాడని మరిచిపోకు. మీ మృదు హృదయానికి ధన్యవాదాలు అని బయటికి వెళ్లి రిక్షాలో కూర్చుంది. సాగిపోయే రిక్షా నుండి వెనక్కు చూస్తే కిటికీలో నిలబడిన కాంతు పంచెతో కళ్ళుత్తుకోవడం కనిపించింది. ఆ క్షణంలో దురవస్థకు గురిచేసిన భర్త యందు, బోకుల మాటలు విసిరే బంధువులు యందు ఆమె మనసు విరిగిపోయింది.